పార్లమెంట్ ఒకసారి చర్య తీసుకున్న తర్వాత మీరు చేయడానికి అవకాశం లేదని చెప్పారు నిన్న సుప్రీం కోర్టులో చేసిన అఫిడవిట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది పార్లమెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆన్సర్ చేస్తారని అడుగుతున్నా మీకు అధికారం ఉంటే మీ పార్లమెంట్ మెంబర్ ప్రైవేట్ మెంబర్స్ బిల్ పెట్టాడు ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టి అధికారాలు మాకిమ్మని మూడు రాజధానులు చేసే అధికారం మాకిమ్మని నీ విజయసాయి రెడ్డి అడిగాడు ఎందుకు అడిగాడు బుద్ధి జ్ఞానం ఉందా మీకు మీరు మనుషులేనా ఇన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఒక పక్క అధికారం ఉందంటూని ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం ఒకసారి చూస్తే మామూలుగా కాదు 11000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 11395 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అమరావతి రాజధాని పైన మీరు విషం కక్కారు విషం తిమ్మారు క్యాస్ట్ పేరు తీసుకొచ్చారు ఇక్కడుండే భూమి చాలా బలహీనంగా ఉంది ఫౌండేషన్ కి ఎక్కువ ఖర్చు అయిపోతుందని మాట్లాడారు అది తప్పని ఐఐటి క్లియర్ గా చెప్పారు ఇంగో పక్కన ఇక్కడ మునిగిపోతుందని చెప్పి చెప్పి మాట్లాడారు అది కూడా తప్పని ప్రూవ్ అయ్యింది ఇన్సైడర్ ట్రేడింగ్ సెబి ఇక్కడ రైతులు ఇచ్చింది భూమి వాళ్ళ భూమికి సెబి ఎట్లా అప్లై అవుతుందో ఎవరికి తెలియదు దానిపైన కోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు అసైన్మెంట్ భూములు తీసుకొచ్చారు రింగ్ రోడ్ తీసుకొచ్చారు ఎక్కడికక్కడ ఎన్ని ఆరోపణలు పెట్టాలనో అన్ని ఆరోపణలు పెట్టి ఒక కుక్కను పిచ్చు కుక్క పిచ్చు కుక్క పిచ్చు కుక్క నరిచి ఏ విధంగా చంపేస్తారో ఆ విధంగా మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు కానీ ఈ ప్రాజెక్టు పూర్తయింటే దగ్గర దగ్గర 8039 ఎకరాలు అన్ని అవసరాలకు పోను ల్యాండ్ మిగిలేది ఈ 8039 ఎకరాలు ఆ రోజు మీరు చూస్తే ఎకరాకు 10 కోట్ల రూపాయలు అంటే ఆ రోజు విలువ 83000 కోట్లు అదే ఈ రోజు అంటే 20 కోట్ల రూపాయలు వేసుకుంటే 160000 కోట్లు ఇంగో పక్కన జీఎస్టిపి కాంట్రిబ్యూషన్ 2,50,00,000 రూపాయలు వచ్చేది ఒకసారి ఇది కానీ ప్రారంభమైతే జిఎస్టి కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ అనేక రకమైన ట్యాక్స్లన్నీ వచ్చేటివి ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే హైదరాబాద్ నుంచి వస్తుంది కర్ణాటక ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది తమిళనాడుకు చెన్నై నుంచి వస్తుంది సిటీ అనేది ఎకనామిక్ యాక్టివిటీ కానీ ఇవన్నీ వస్తే పెద్ద ఎత్తున ఆదాయాలు వచ్చే పరిస్థితికి వస్తుంది ఈరోజు నువ్వు చేసిన పని ఎంత దుర్మార్గం అంటే దీన్ని దెబ్బతీయాలని బోస్టన్ కన్సల్టెన్సీకి వాడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఒక రిపోర్ట్ తెప్పించారు మూడు రాజధానుల సిద్ధాంతం వాడికి ఎట్లిచ్చాడో ఒక రిపీటెడ్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాదు వాడికి ఒక డబ్బులు మళ్ళీ ఇంకో పక్కన త్రిబుల్ ఐఐటి చెన్నై వాళ్ళకి ఇచ్చేసావు ముగ్గురు ఎంపీలు పెట్టావు ఒక ఎంపీ రాజకీయ పైరవికి పెరుమాళ్ నత్వాని ఇంకొక ఎంపీ నిరంజన్ రెడ్డి తెలంగాణ ఆయన పెద్ద లాయర్ సినిమాలు తీస్తూ ఉంటాడు బ్రోకరేజ్ జేడులో పెద్ద లాయర్ అయిన ఆయన తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ ఎవడో లేడు అంటే ఎంత నీచంగా ప్రవర్తించావని అడుగుతున్నా నేను ఇంకొక ఆయన ఆర్ కృష్ణ ఆయన ఒక పెద్ద వెనుకబడి నాయకుల ఉద్ధారకుడు ఇక్కడ ఎవడో లేడు వెనుకబడిన వర్గాలే లేవు ఇక్కడ వీళ్ళందరినీ తీసుకొచ్చి నీ పైరవుల కోసరం కోర్టులో మ్యానిపులేషన్ చేయాలనే ఆలోచన కోసరం తప్పుడు ఇవి చేయడం కోసం నిన్ను కూడా అడుగుతున్నాడు ఒక లాయర్ ఇంగిత జ్ఞానం ఉండే లాయర్ ఎవరైనా సరే ఆలోచిస్తారు ఇలాంటి కేసు మనం చేయించినా చేయకూడదని కూడా ఆలోచిస్తారు ఇష్టానుసారంగా మీరు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఇవన్నీ చేసిన దానివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చింది నేను ఒకటే ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి రెండు కళ్ళు ఒకటి పోలవరం
ఒకటి అమరావతి. అమరావతిని పూర్తిగా ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతా ఉంది. కడాన నిన్న ఒకసారి పేపర్లో చూస్తే ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. నిన్నే మనం చూస్తే ఇక్కడ తారును తవ్వేశారు, మట్టిని తరలించారు, ఒక రోడ్డుని తూకం పోవడం. వీళ్ళు బుద్ధి ఉందండి? ముఖ్యమంత్రి అక్కడే ఉంటాడు, మంత్రులు అక్కడే ఉన్నారు. ఒక మంత్రి అంటాడు, ఎడారి అంటాడు, ఎడారిలో కాపురం చేస్తున్నారు వీళ్ళు. ఇంకొక ఆయన శ్మశానం అంటాడు. ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే ఇసుక దొంగలు ఎక్కడికక్కడ అక్కడ ఉండే ఇసుక అంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఏదైతే ఆ రోజు పనుల కోసం తీసుకొచ్చారో ఆ ఇసుకంతా తీసుకెళ్లారు. స్టాక్ అంతా పోయే పరిస్థితి, పైపులు అన్నీ పోయినాయి. ఇంకో పక్కన సాక్షాత్ అంబేద్కర్ విగ్రహాలు కూడా తీసుకెళ్ళిపోయారు. ఏం చెప్పాలి వీళ్ళకైతే నాకు అర్థం కాల. వీళ్ళు మనుషులు, 11,000 కోట్ల రూపాయలు పెడితే 11,000 కోట్ల రూపాయలు అక్కడే ఉన్నాయి. పనులన్నీ చేస్తే గ్రాఫిక్స్ అని మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ అమలు చేయకుండా మొత్తం నిర్వీర్యం చేశారు, విధ్వంసం చేశారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఒక ప్రజాప్రతినిధి బాధ్యత ప్రవర్తించవలసిన ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా చేసి ఈరోజు ట్యాక్స్ పేయర్స్ మనీని కూడా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వ్యక్తిపైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. అతను సైకో కావచ్చు, ఒక సైకో వల్ల రాష్ట్రం నాశనం కావడానికి కూడా వీల్లేదు. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయడానికి నీ సొంత డబ్బులు కాదు ఇది. నీ సొంత డబ్బులైనా ట్యాక్స్లో మళ్ళా చెప్పాల్సి వస్తుంది. సొంత డబ్బులు కూడా ఇష్టానుసారంగా మన ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టడానికి లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత నీ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టాల. అలాంటిది పబ్లిక్ ఎక్స్చెకర్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఇష్ట ప్రకారం చేశారు. 2 పోలవరం సర్వనాశనం చేశారు పోలవరాన్ని. మామూలుగా కాదు, ఈరోజు పోలవరం 72% పూర్తయింది. అదే కానీ పోలవరం తెలుగుదేశం పార్టీ ఉంటే 2020 జూన్కి కంప్లీట్ అయ్యి ఇనాగరేట్ చేయాల్సిన సమయం. 5 ఏళ్లలో 72% పూర్తి చేస్తే వీళ్ళు చేసింది 4 ఏళ్లలో 7.2%. అది కూడా కాఫర్ డ్యామ్స్ మధ్యలో సరైన సమయంలో యాక్షన్ తీసుకోకుండా. ఏదైతే క్రూషియల్ టైంలో కాంట్రాక్ట్ని మార్చడం, ఆఫీసర్లు మార్చడం, వర్షాలు రావడం, కడాన కాఫర్ డ్యామ్ లేక నీళ్ళు వచ్చేసి ఎరోషన్ వచ్చి ఏమైంది కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఎంత అవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంకో పక్కన ఏదైతే డయాఫామ్ వాల్, ఆ నీళ్ళు వచ్చే డయాఫామ్ వాల్ అంతా కూడా దెబ్బతింటే ఇప్పటికి కూడా చెప్పలేని పరిస్థితి. ఇటు కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, డయాఫామ్ వాల్ దెబ్బతినింది. మళ్ళా సిగ్గు ఎగ్గు లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. కడాన పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలే నాకైతే అర్థం కాలే. ఎంత బాధేస్తుందంటే బాధేస్తుంది. ఈ రెండు కూడా ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం కానీ వచ్చుంటే సంపద సృష్టించబడేది. పోలవరం వల్ల ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటివి, నదుల అనుసంధానం జరిగేది. అమరావతి వల్ల మన పిల్లలు వేరే రాష్ట్రాలకు పాసి పనులకు పోకుండా ఇక్కడే పని చేసుకునే పరిస్థితి వచ్చేది. ఇక్కడే వాళ్ళకు ఉపాధి అవకాశాలు వచ్చేటివి. అదే మరి మనకు ఆదాయం పెరిగేది. రెండు కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు.